వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం యూపీఎస్సీ నుండి విడుదలైన ఎన్డీఏ టూ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం మనకి యూపీఎస్సీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్లో యాక్టివ్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లో మీకు నోటిఫికేషన్ అయితే కనబడుతుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్లై చేసుకోవడానికి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఆన్లైన్ లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది ఎగ్జామినేషన్ వచ్చి ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అంటే సెప్టెంబర్ ఐదో తారీఖున కండక్ట్ చేస్తారు దీనికి మీకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఒకటి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల ఆన్లైన్లో మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి సో ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది కేవలం మనకి అన్మ్యారిడ్ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మీకు అప్లై చేసుకోవడానికి మరొక వెబ్సైట్ అయితే ఉంటుంది యూపీఎస్సి ఆన్లైన్ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు పార్ట్ వన్ రిజిస్ట్రేషన్ పార్ట్ టూ ఉంటుంది పార్ట్ వన్ కంప్లీట్ చేసిన తర్వాత పార్ట్ టూ అయితే మీకు ట్వంటీ నైన్త్ జూన్ లోపల అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా మీకు వీలైన త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి సో నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూసినట్లయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఎగ్జామినేషన్ యాజ్ యూజువల్గా ఉంటుంది అలాగే వేకెన్సీస్ చూసినట్లయితే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో టోటల్గా మూడు వందల డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి అందులో రెండు వందల ఎనిమిది ఆర్మీ నలభై రెండు నేవీ నూట ఇరవై ఎయిర్ ఫోర్స్ అయితే ఉన్నాయి నేవల్ అకాడమీ టెన్ ప్లస్ టూ క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్కి సంబంధించి ముప్పై వేకెన్సీస్ టోటల్గా నాలుగు వందల వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే తెలంగాణలో హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖ విశాఖపట్నం అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కేవలం అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే ఓన్లీ అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ సెకండ్ జూన్ టూ థౌజండ్ త్రీ అండ్ నాట్ లెటర్ దాన్ ఫస్ట్ జనవరి టూ సిక్స్ ఓకే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఇచ్చారో ఈ మధ్యలో మాత్రమే ఓకే మనకి రెండు జనవరి రెండు వేల మూడు నాట్ ఎర్లీ అని దీనికన్నా ముందు పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు అలాగే ఒకటి జనవరి రెండు వేల ఆరు తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉండదు సో మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకుని దానికి అనుగుణంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వెలెంట్ కానీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అలాగే ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ నేవల్ వింగ్ అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అందర్ టెన్ ప్లస్ టూ క్యాడిడేట్ ఎంట్రీ ఏదైతే ఉందో దీనికైతే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి సో పై జాబ్స్ అయితే కేవలం ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వెలంట్ సరిపోతుంది బట్ దీనికైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి నోటిఫికేషన్స్ ఎవరిలో మనకి ఏజ్కి తగ్గట్టుగా హైట్ వెయిట్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఒకసారి మీ ఏజ్కి తగ్గట్టుగా వయసుకి సంబంధించి మీ హైట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది ఉందనే డీటెయిల్స్ అయితే ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మిగతా క్యాండిడేట్స్ అయితే వంద రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్ నుండి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్కి ఎగ్జామ్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి జనరల్ ఎబిలిటీ టెస్ట్ నుండి టూ అండ్ హాఫ్ అవర్స్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఎస్ఎస్బీ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది నైన్ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ మనకి క్లియర్గా సిలబస్ మొత్తం కూడా మనకి మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్స్ మనకి ప్రిపేర్ అవ్వాలి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి నోటిఫికేషన్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు డీటెయిల్స్ సిలబస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ బ్రీఫ్గానేవి ఒకసారి నోటిఫికేషన్లో వెయిట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు యూపీఎస్ అయితే మీకు స్టాండర్డ్ ఎలా ఉంటుందో తెలుసు కదా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకున్న తర్వాత మీరు అయితే అప్లై చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకుంటారు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ